हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लासा किचन एंड व्लॉग्स। ई रोज मन रेसीपी वच्चेसी मसाला गोपी पुव्वु कर्री। चाला सिंपल, चाला ईजी वे लो एला चेयालो चूद्दाम। चाला टेस्टीगा उंटुंदी। ओक्कसारी इला चेसारंटे एप्पुडू इलाने चेसुकोवालनिपिस्तुंदी, अंत टेस्टीगा उंटुंदी। इप्पुडु प्रासेस चूद्दाम। मुंदुगा गोपी पुव्वु तीसुकोनी दान्नि मीडियम साइज लो कट चेसुकोवाली। चूडंडी, नेनु चूपिंचिन विधंगा कट चेसुकोवाली। ई साइज लो कट चेसुकुंटे सरिपोतुंदी। ఇలా కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకోవాలి। వేడి నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న గోపి పువ్వు పీసెస్ ని వేయాలి। ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టాలి। ఇలా నానబెట్టడం వలన కాలీఫ్లవర్ కి ఏమైనా క్రిములు ఉంటే పోతాయి। ఇప్పుడు 5 నిమిషాల తర్వాత నీళ్ళని అన్ని తీసేసి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। రుచికి సరిపడా salt వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపాలి। ఈ పీసెస్ కి మసాలా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి pan పెట్టుకోవాలి। pan వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ని వేసుకోవాలి। 4 నుండి 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ బాగా కుక్ అవుతుంది। చూడండి, 5 నిమిషస్ తర్వాత బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। ఇలా షిఫ్ట్ చేసుకున్నాక మళ్ళీ ఒక pan పెట్టుకోవాలి। pan పెట్టుకొని pan వేడైన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। తర్వాత ఒక బగారాకుని వేసుకోవాలి। తర్వాత మసాలాలు వేసుకోవాలి। దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని బాగా కలపాలి। 4 మిరియాలు కూడా వేసుకున్నాను। 4 మిర్చిని పొడుగా కట్ చేసి వేయాలి। ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి। ఒకసారి ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాక 4 నుంచి 5 స్ప్రింగ్ ఆనియన్స్ ని కట్ చేసి వేయాలి। స్ప్రింగ్ ఆనియన్స్ ని చిన్న సైజ్ లో కట్ చేసి వేసుకోవాలి। స్ప్రింగ్ ఆనియన్స్ లేని వారు ఆనియన్స్ కూడా వాడొచ్చు। ఆనియన్స్ ని ఒక రెండింటిని తీసుకొని చిన్న సైజ్ లో కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది। ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక క్యాప్సికమ్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। క్యాప్సికమ్ ని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత బటానీలను వేసుకోవాలి। 1/4 కప్పు బటానీలను వేసాను, మీరు 1/2 కప్ అయినా వేసుకోవచ్చు। ఇలా ఒక నిమిషం పాటు బటానీలు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా salt, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలపాలి। ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేయాలి। ఫ్రెష్ క్రీమ్ ప్లేస్ లో పెరుగు అయినా వేయొచ్చు, లేదా పాలం మీద మీగడ ఉంటుంది కదా దాన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది। ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 2 టమాటాలను ఇలా పేస్ట్ లా చేసి వేయాలి। వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లిడ్ తో కవర్ చేసి కుక్ చేసుకోవాలి।
ఇలా కుక్ చేసుకుంటే టమాటా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి చూడాలి. చూసి బాగా కలపాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది, టమాటా బాగా ఉడికింది. ఇప్పుడు కాలీఫ్లవర్ పీసెస్ ని వేయాలి. కాలీఫ్లవర్ పీసెస్ ని వేసి బాగా కలపండి. ఈ మసాలా అంతా కాలీఫ్లవర్ కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి లిడ్ తో కవర్ చేసి. ఇలా ఫ్రై చేసుకున్నాక తగినన్ని నీళ్లు పోయాలి. నేను చిన్న గ్లాస్ సైజ్ 2 గ్లాసులు నీళ్లు పోసాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా యాడ్ చేయొచ్చు వాటర్ ని. ఇలా వాటర్ పోసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, బాగా ఉడికింది కాలీఫ్లవర్ కూడా. లాస్ట్ లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సో సింపుల్ అండ్ టేస్టీ మసాలా గోబీ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేశారంటే నార్మల్ వేలో కాకుండా ఇలానే చేసుకోవాలి అనుకుంటారు, అంత టేస్టీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.